హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు చికెన్ నగ్గెట్స్ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు తయారీ చూద్దాం. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి, 1 ఉల్లిపాయ తీసుకుని రసం తీసుకుని ఉంచుకున్నానండి. ఆ రసాన్ని కూడా దాంట్లో వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దాంట్లో 1 స్పూన్ వైట్ వెనిగర్ కూడా వేస్తున్నాను. అది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపించిన దాన్ని 1 పాలిథిన్ కవర్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. పాలిథిన్ కవర్లో వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మెల్లగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోలేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బాగా మెత్తగా చేసుకోకూడదు. ఆ పాలిథిన్ కవర్లో వేసిన తర్వాత దానికి సరిపడగా నేను వీడియోలో చూపించిన విధంగా సమంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని గట్టిపడేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఆ పాలిథిన్ కవర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మరొక బౌల్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వరిపిండి, 1 స్పూన్ మైదా, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. దాంట్లో 1 కోడిగుడ్డును కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దాంట్లో 1 గ్లాస్ పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ పలచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండాలండి. నేను చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ కలర్ వేసానండి. అవి వేసిన తర్వాత దాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి.
చికెన్ నగ్గట్స్ తయారైపోయాయి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.